బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ్ అంటే గుర్తుపట్టలేరు కానీ గుప్పెడంత మనసు హీరో రిషి అనగానే మదిలో మెదిలేస్తారు. కన్నడ నటుడైనా తెలుగు బుల్లితెరపైకి వచ్చి హవాను చాటారు. ముందు ప్రేమ్ నగర్ అనే సీరియల్ ద్వారా ముఖేష్ పరిచయం అయ్యారు. ఆ తర్వాత గుప్పెడంత మనసు హీరోగా మారారు. ఇక సీరియల్లో చూస్తే రిషి అంటే ఈగోస్టిక్ పర్సన్గా కనిపించారు. అలాగే ఇందులో రిషి వసుధారాల లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది. రిషికి చాలామంది మహిళా అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్ ఎంత పాపులర్ అయిందంటే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఈ బృందాన్ని కలిసి అభినందించారు కూడా. ఓ టీవీ ప్రోగ్రాంలో ఆయన తల్లిదండ్రులు కనబరిచిన తీరును చూసి వ్యక్తిగతంగా కూడా ముఖేష్కు ఫ్యాన్స్ అయ్యారు అందరూ. తెరపై తుళ్ళుతూ కనిపించే రిషి పర్సనల్ లైఫ్లో చాలా కష్టాలు ఉన్నాయి. తండ్రి పక్షవాతంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. రిషి ఇంట్లో విషాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. ఆయన తండ్రి మరణించినట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయన ఇంటి దగ్గరే చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయం తెలిసిన ముఖేష్ షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. గతంలో ఆయన తండ్రి అంటే ఎంత ఇష్టమో స్టార్ మా పరివార్ అవార్డ్స్ సందర్భంగా వ్యక్తం చేశారు. ఇటువంటి బిడ్డ కావాలని అనిపించేలా చేశాడు ముఖేష్. కర్ణాటకకు చెందిన రిషిది చిన్న ఫ్యామిలీ, తల్లిదండ్రులు ఓ చెల్లె ఉన్నారు. స్టార్ మా పరివార్ ఈవెంట్లో తన తల్లిదండ్రులను పరిచయం చేసిన ముఖేష్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తండ్రికి పక్షవాతం వచ్చిన దగ్గర నుంచి నేను నాకే పుట్టిన కొడుకులా చూసుకున్నాను. అందరి లైఫ్లో జరుగుతుందో లేదో నాకు తెలీదు, బట్ నా లైఫ్లో జరిగింది. ఆయన గడ్డం గీస్తూ దగ్గరుండి స్నానం చేయించి బట్టలు మారుస్తూ ఆయనను కన్న కొడుకులా చూసుకుంటున్నాను. అది నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇక ఆయన ఆరోగ్యం విషమించడంతో సోమవారం మరణించినట్టు తెలుస్తోంది. మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన ముఖేష్ 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత కన్నడ టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నాగకన్నిక అనే సీరియల్ ద్వారా డెబ్యూ హీరోగా అడుగుపెట్టారు. అక్కడి నుంచి వరుస సీరియళ్ళు సినిమాల్లో నటిస్తూ వచ్చారు. తెలుగులో మంచి సీరియల్ నటుడిగా గుర్తింపు కూడా సంపాదించుకున్నారు ఆయన. ఆయన ఇంటి లాంటి విషాదం నెలకొండంతో ఆయన అభిమానులందరూ కూడా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన తండ్రి మరణ వార్త విని అందరూ కూడా సంతాపం తెలియజేస్తున్నారు. ఆయనకు బుల్లితెరలో ఉన్నటువంటి స్నేహితులు సన్నిహితులు కూడా ఆయన నివాసానికి వెళ్ళి కడసారి నివాళులర్పిస్తున్నట్టు కూడా తెలుస్తుంది.